సమాచారం ప్రేక్షకుల ఇష్టాలని వాళ్ళ ముందుంచే మన అందరి అభిమాన జీ తెలుగులో ఈసారి కూడా వినోదం పంచడంలో తగ్గేది లేదంటుంది. ప్రతి ఆదివారం సాయంత్రం మరింత ఆహ్లాదకరంగా మారుతున్న సంగతి తెలిసిందే. సో అయితే జీ సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ఎలిమినేషన్ కి సంబంధించి ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఈ షోలో చాలా మంది పార్టిసిపెంట్స్ తమ అద్భుతమైన గాన మాధుర్యంతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సింగర్ పార్వతి, కొందరికి అందం దేవుడిచ్చిన వరం, మరికొందరికి ఏమాత్రం అంత అందంగా కనపడకపోయినా అద్భుతమైన టాలెంట్స్ ఉంటాయి. ఎంత టాలెంట్ ఉన్నా లుక్స్ని మాత్రమే మొదట చూస్తారు. చాలామంది అలాంటి ఇబ్బందులు దాటుకుని జీవితంలో సక్సెస్ అవుతున్నారు. అలాంటి వాళ్ళలో దాసరి పార్వతి కూడా ఒకరు. అందానికిచ్చే ప్రాముఖ్యత చాలామంది టాలెంట్కి ఇవ్వరు, కానీ అందం కంటే టాలెంట్ ముఖ్యమని సింగర్ పార్వతి నిరూపించారు. జీ సరిగమపాలో కంటెస్టెంట్గా వచ్చారు. ఇటీవల ఆమె సరిగమప కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఆమె గాత్రానికి జడ్జిలు సైతం ఫిదా అయ్యారు. ఇటీవలే ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ప్రతి ప్రోమోల్లోనూ ఆమె పాటలు వైరల్గా మారుతున్న సంగతి తెలిసిందే. మంచి మనసు, అందమైన స్వరంతో ఆమె ప్రేక్షకుల మదిలో ఎంతో గొప్పగా నిలిచిపోయింది. అలాంటి సింగర్ పార్వతి గురించి ప్రతిరోజు ఎన్నో విషయాలు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె సరిగా పర్ఫామ్ చేయడం లేదని మరి శ్రీముఖి కూడా కోప్పడ్డారు. మరి శ్రీముఖి పార్వతికి ఎంత సపోర్ట్ చేస్తుందో తెలిసిందే కదా. ఆమె గురించి చాలా ఆలోచిస్తుంది. ఆమె స్టైలింగ్ విషయంలో కానీ, ఆమె ప్రెజెంటేషన్ విషయంలో కానీ శ్రీముఖి చాలా సపోర్ట్ చేస్తుందని స్వయంగా పార్వతి చెప్పింది. మరి అలాంటిది ఈ మధ్య ఎలిమినేషన్ జోన్లోకి దగ్గరవుతూ డేంజర్ జోన్లోకి రావడంతో మరి శ్రీముఖి కోప్పడిందట. ఎందుకు ఇలా జరుగుతోందని, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలని శ్రీముఖి కోప్పడినట్టుగా సమాచారం.